కర్నూలు జిల్లా కోసిగిలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న దాస సుజాత ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న 150,000 రూపాయల నగదు, 4 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లినట్లు సుజాత రాజులు ఆవేదన వ్యక్తం చేశారు. దాస సుజాత కుటుంబ సభ్యులు శనివారం రాత్రి కుటుంబం మొత్తం ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు. అయితే తిరుపతి నుండి కోసిగికి వచ్చారు. తమ ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో దొంగతనం జరిగిందని గమనించారు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూస్తే తిండి గింజలు, బట్టలు, ట్రంకు పెట్టెలో ఉన్న సామాగ్రి చిందరవందరగా కింద పడేశారని, ఇంట్లో పెట్టెలో ఉన్న నగదు, 4 తులాల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. గత 3 నెలల కిందట ఓ ఫెర్టిలైజర్ షాప్ యజమాని ఇంట్లో కూడా ఇదే విధంగా దొంగతనం జరిగింది. ఓ నెల క్రితం ఏరన్న ఏరమ్మల ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఇలా 3 నెలల వ్యవధిలోనే ఈ విధంగా వరుసగా తాళాలు వేసిన ఇళ్లను దొంగలు గమనించి దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇలా వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి నుంచి బయలుదేరాను తిరుపతికి. శనివారం సాయంత్రం బయలుదేరి ఈరోజు అంటే బుధవారం పొద్దున 8:30కి వచ్చిన ఇంటికి. ఇంటికి వచ్చేలోపు ఇల్లు తాళాలన్నీ పగలగొట్టి వాగన్లన్నీ ఓపెన్లో ఉన్నాయి. వచ్చి చూసేసరికి లోపల 1.5 లక్షల అమౌంట్ ఉండింది, 4 తులాలు బంగారం ఉండింది. మొత్తం డబ్బులు ఏం లేవు, ఇల్లంతా చిల్లం పలం చేసి పెట్టినారు. బట్టలు గిట్టలు ఉండే సరుకులు గిరుకులు ఏం లేవు. కింద మంటే కూడా ఇప్పుడు లేదు. అన్ని తీసుకొని తినాలా అది పరిస్థితి.